ఐఓఎస్ 14 బీటాతో పాటు వాచ్ ఓఎస్ 7 బీటా కూడా రిలీజ్ అయింది. సో ఇందులో దాదాపు 20+ ఫీచర్స్ ఉన్నాయి, అవేంటి ఈరోజు చూద్దాం. సో యాపిల్ వాచ్ అనేది కంప్లీట్గా ఐఫోన్కి రీప్లేస్మెంట్ కాదు, ఇది ఎక్కువ హెల్త్ మీద ఫోకస్ చేస్తుంది. సో హెల్త్ రిలేటెడ్ ఫీచర్స్ ఏమున్నాయి, అలానే మీకు జనరల్ ఫీచర్స్ ఏమున్నాయి కూడా చూద్దాం. అందరికీ నమస్కారం, నా పేరు శివ, వెల్కమ్ టు యాపిల్ బైట్స్ ఫ్రమ్ రివ్యూ టేబుల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. వాచ్ వాయిస్ సమయంలో మంచి హ్యాండీ ఫీచర్ ఉంటుంది, హ్యాండ్ వాషింగ్. అంటే మనం 20 సెకండ్స్ వరకు హ్యాండ్ వాష్ చేసుకోవాలని చెప్తున్నారు కదా, సో మనం హ్యాండ్ వాష్ చేసుకునేటప్పుడు మనకి 20 సెకండ్స్ కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. సో దానివల్ల ఏంటంటే మనం 20 సెకండ్స్ వాష్ చేసుకున్నాం లేదా మనకు తెలియటానికి, అలానే మనం మధ్యలో కనుక ఆపామంటే ఆల్మోస్ట్ డన్ అని మనం మెసేజ్ వస్తుంది, లేదా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి వెల్ డన్ ఆర్ నైస్ డన్ అని మెసేజ్ కూడా వస్తుంది. స్టార్ట్ అయినప్పుడు, అలానే మనకి ఎండ్ అయిపోయినప్పుడు కూడా, వాషింగ్ అయిపోయిన తర్వాత కూడా మనకి హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ కూడా వస్తుంది సౌండ్తో పాటు, అంటే వైబ్రేషన్ కూడా వస్తుంది కంప్లీట్ అయిపోయినట్టు స్టార్ట్ అవుతున్నట్టు కూడా. ఇది హ్యాండ్ మూమెంట్స్ని రికగ్నైజ్ చేసి మనకి నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో దీన్ని ఎనేబుల్ చేసుకోవాలంటే మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి, ఇక్కడ హ్యాండ్ వాషింగ్ అనేది కొత్త ఫీచర్ ఒకటి ఇచ్చారు, హ్యాండ్ వాషింగ్ అని ఉంది, దాని మీద ట్యాప్ చేసిన తర్వాత టైమర్, మన టైమర్ని ఆన్ చేసుకోవాలి. తర్వాత హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ కూడా కావాలా లేదని ఇక్కడ మనం ఆన్ చేసుకోవచ్చు. అలానే హ్యాండ్ వాషింగ్ గురించి మన రిపోర్ట్ కూడా వస్తుంది, అది మన ఐఫోన్లో చూసుకోవచ్చు. హెల్త్ యాప్ ఓపెన్ చేస్తే మనకి హ్యాండ్ వాషింగ్ అని ఉంటుంది ఇక్కడ, అక్కడికి వచ్చాక మనకి రిపోర్ట్ అనేది మనకు కనబడుతుంది. మనం దాని మీద ట్యాప్ చేసామంటే, అంటే 22 సెకండ్స్ మన యావరేజ్గా ఎంతసేపు మనం వాష్ చేసుకున్నాం అలా మనకు కనపడుతుంది. ఇక్కడ చూడండి షో ఆల్ డేటా, ఏ టైంలో ఏ రోజు ఎన్ని సెకండ్స్ వాష్ చేసుకున్నాం అనేది కూడా మనకు నోటిఫికేషన్ చూపిస్తుంది, ఆల్ రికార్డెడ్ డేటా. సో దిస్ ఓన్లీ ఇన్ఫర్మేషన్ కోసం అనమాట, మనం ఏ విధంగా మనం వాష్ చేసుకుంటున్నాం అనేది రిపోర్ట్. అలానే ఇంకో నైస్ ఫీచర్ ఏంటంటే, యాపిల్ వాచ్లో కూడా మనం బ్యాటరీ ఆప్షన్ అనేది ఇచ్చారు. మనం సెట్టింగ్స్లో మనం స్క్రాల్ చేసామంటే బ్యాటరీ అనే ఆప్షన్ కనపడుతుంది, దాని మీద ట్యాప్ చేసామంటే మన బ్యాటరీ యూసేజ్ కూడా తెలుస్తుంది, పర్సంటేజ్ కనపడుతుంది. ఇదనేది మనకు ఓన్లీ ఐఫోన్లో ఉండేది, ఇక్కడ వాచ్లో కూడా తీసుకొచ్చారు. లాస్ట్ ఛార్జ్ ఎప్పుడైంది, అలానే ఇంకా ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటంటే బ్యాటరీ హెల్త్, దాని మీద ట్యాప్ చేసామంటే ఇక్కడ చూడవచ్చు మీరు ఐఫోన్ ఎలా ఉందో ఆప్టిమైజ్డ్ బ్యాటరీ ఛార్జింగ్ అనేది వాచ్ కూడా తీసుకొచ్చారు. ఆప్టిమైజ్డ్ బ్యాటరీ ఛార్జింగ్ ఇక్కడ ఆన్ చేసుకోవాలి. ఇక్కడ మ్యాక్సిమం కెపాసిటీ ఎంత కూడా చూపిస్తుంది, ఇక్కడ 86%, అంటే 80% ఛార్జ్ అయ్యేంత వరకు ఫాస్ట్గా అయ్యి తర్వాత స్లోగా అవుతుంది, ట్రికిల్ ఛార్జ్ అవుతుంది అనమాట. దీనివల్ల బ్యాటరీ లైఫ్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది. ఇదే ఫీచర్ ఫోన్లో ఉంది. రీసెంట్గా ఎయిర్ పాడ్స్ కూడా తీసుకొచ్చారు ఐఓఎస్ 14, అలానే మ్యాక్ ఓఎస్ కూడా వచ్చింది. సో కొత్త వాచ్ ఫీచర్స్ కూడా వచ్చాయి, ఇవి క్రోనోగ్రామ్ ప్రో అంటారు దీన్ని. ఇప్పుడు మనం దీన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు కావాలంటే. ఇక్కడ మీరు ఇంకోటి కూడా గమనించవచ్చు, ఇక్కడ మన ఎడిట్ ఆప్షన్ అనేది ఇక్కడ ఉంది. అంతకుముందు ట్యాప్ చేసి మనం హోల్డ్ చేసామంటే మన కస్టమైజ్ ఆప్షన్ వచ్చేది, కస్టమైజ్ అని తీసేసి ఎడిట్ అని వచ్చింది ఇక్కడ. అలానే ఇంకో ఆప్షన్ మనం వాచ్ ఫేసెస్ని కూడా మనం షేర్ చేయొచ్చు ఎవరికన్నా. సో ఈ వాచ్ ఫేస్ని మనం షేర్ చేయొచ్చు, అలానే వెబ్సైట్లో ఎక్కడ ఉన్నా సరే మనం డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. అంతకుముందు ఈ ఆప్షన్ ఉండేది కాదు వాచ్ ఫేస్ని షేర్ చేయడం అనేది. సో మనం దీని మీద ట్యాప్ చేసి ఎడిట్ మీద ట్యాప్ చేసామంటే మనం కస్టమైజ్ చేసుకోవచ్చు, ఏ విధంగా మన కాంప్లికేషన్స్ ఏం కావాలనేది. అలానే కలర్స్ ఏమి ఇక్కడ కలర్ ప్యాలెట్ కనపడుతుంది, అంతకుముందు ఉండేది కాదు, పైన డాట్స్ ఉండేవంతే మనం డిఫరెంట్ కలర్స్ పెట్టుకోవచ్చు ఇక్కడ. అలా మనం రైట్కి స్వైప్ చేసామంటే ఇక్కడ మన టైం స్కేల్ ఉంది, ఇందులో టాకిమీటర్ కావాలా లేకపోతే ఇంకా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. అలానే కొత్త వాచ్ ఫేస్ ఏంటంటే ఎక్స్ట్రా లార్జ్, మనకి పెద్దగా కనపడుతుంది వాచ్ ఫేస్. అలా మనకు కావాల్సిన కాంప్లికేషన్ యాడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం నేను ఎన్విరాన్మెంటల్ నాయిస్ అనేది కాంప్లికేషన్ పెట్టుకున్నాను. సో చుట్టుపక్కల నాయిస్ లెవెల్ ఎంత ఉంది, ఎన్ని డెసిబెల్స్లో ఉందని తెలుస్తుంది, నేను మాట్లాడుతున్నాను కదా అది రికగ్నైజ్ చేస్తుంది. అలానే వాచ్ ఫేసెస్లో కాంప్లికేషన్స్ మనం సెటప్ చేసుకునేటప్పుడు, అంతకుముందు వాచ్ వాయిస్ 6లో ఎలా ఉండేదంటే మన క్రోన్ని మనం రొటేట్ చేస్తుంటే ఇక్కడ మారేవి, అంటే మనం ఏమేమి ఉన్నాయి కనపడేవి కావు, కానీ ఇప్పుడు మనం చూడొచ్చు అనమాట వాటిని ఏమేమి ఉన్నాయనేది కూడా మనకు కావాల్సిన సెలెక్ట్ చేసుకోవచ్చు. అలానే వెదర్లోకి వెళ్ళామంటే ఓన్లీ వెదరే కాకుండా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చూసుకోవచ్చు, కండిషన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు, అలానే రెయిన్ పర్సంటేజ్, అలా డిఫరెంట్ ఉన్నాయి ఆప్షన్స్. అలానే హెల్త్ రిలేటెడ్ ఇంకో కొత్త ఫీచర్ వచ్చిందో, దాన్ని స్లీప్ ట్రాకింగ్, అది దాని పేరు స్లీప్ మోడ్ ఆ స్లీప్ ట్రాకింగ్. స్లీప్ మీద ఎట్లా ట్యాప్ చేసామంటే సెట్టింగ్స్లో స్లీప్ మోడ్ ఉంది, టర్న్ ఆన్ ఆటోమేటిక్లీ సెలెక్ట్ చేసుకోవచ్చు. అది ఏం చేస్తుందంటే మనం బెడ్ టైం ఎప్పుడు, అలానే వేకప్ టైం ఎప్పుడు మనం సెట్ చేసుకుంటే మనకి రిమైండర్స్ కూడా వస్తాయి. మనం యాక్చువల్గా అది ఫోన్లో సెటప్ చేసుకోవాలని చూపిస్తాను. ఇక్కడ వాచ్లో ఆప్షన్స్ ఏమిటంటే మనకి స్లీప్ ట్రాకింగ్ చేయాలా లేదా, మనం వాచ్ పెట్టుకుని పడుకున్నప్పుడు మన మూమెంట్స్ని బట్టి అది మనం ఎంతసేపు పడుకున్నాం, బెడ్ మీద ఎంతసేపు ఉన్నాం, యాక్చువల్గా బెడ్ టైం ఎంత, స్లీప్ టైం ఎంత కూడా మనకు చూపిస్తుంది రిపోర్ట్, అది ఫోన్లో చూద్దాం. అలానే ఛార్జింగ్ రిమైండర్స్, మనం ఎప్పుడైతే మనం బెడ్ టైము అలానే స్లీప్ టైము మనం పెట్టుకున్నామో వేకప్ టైం అనేది, దాని ముందు ఏం చేస్తుందంటే మనకి ఛార్జింగ్ ఉందా లేదా వాచ్లో, లేకపోతే ఛార్జింగ్ చేయమని మనకి నోటిఫికేషన్ వస్తుంది. అలానే ఛార్జ్ కంప్లీట్ అయినట్టు కూడా మనకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు ఫోన్లో ఆప్షన్స్ చూద్దాం. ఇప్పుడు ఫోన్లో స్లీప్ మోడ్ గురించి చూద్దాం. హెల్త్ యాప్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ స్లీప్ మోడ్ అని కనపడుతుంది, స్లీప్ అని, దాని మీద ట్యాప్ చేస్తే మనం సెటప్ చేసుకోవచ్చు స్కెడ్యూల్ అనేది. ఇక్కడ ఎడిట్లోకి వెళ్తే బేసిక్గా ఏంటంటే బెడ్ టైం ఎప్పుడు, అలానే వేకప్ టైం ఎప్పుడు మనం సెట్ చేసుకున్న తర్వాత అలారం కావాలా లేదా ఆన్ చేసుకోవచ్చు.
తర్వాత వాల్యూమ్ ఎంత కావాలి మనకి, అలానే అలా నోటిఫికేషన్ ఏం పెట్టుకోవాలి. తర్వాత మనం ఫుల్ స్కెడ్యూల్ కూడా చూడొచ్చు ఇక్కడ. స్లీప్ గోల్ ఎంతసేపు ఉండాలి, అలానే వైండ్ డౌన్ అంటే మనం పడుకునే ముందు ఎంతసేపు ముందు మనం రెడీ అవ్వాలి, అంటే వైండ్ డౌన్ అనమాట, కంప్లీట్గా అన్ని పక్కన పెట్టేసుకొని పడుకోవడానికి రెడీ అవ్వడం అనమాట. అంటే 30 మినిట్స్ మనం సెలెక్ట్ చేసుకుని 30 మినిట్స్ ముందు నుంచే మనకి నోటిఫికేషన్ వస్తుంది టైం అవుతుంది పడుకోవడానికి అని. ఇంకో ఆప్షన్ ఏంటంటే మనం వైండ్ డౌన్ షార్ట్ కట్స్, మనం పడుకునే ముందు సాంగ్స్ వినే అలవాటు ఉంటాయి, ఇక్కడ మనకు కొన్ని షార్ట్ కట్స్ ఉన్నాయి, యాడ్ ఏ షార్ట్ కట్, పడుకునే ముందు సాంగ్స్ వినే అలవాటు ఉంటుంది. అలా అలాంటప్పుడు సాంగ్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, షార్ట్ కట్స్ క్రియేట్ అవుతాయి అన్నమాట, ఇవి ఉన్న అవైలబుల్ షార్ట్ కట్స్ మనం యూస్ చేసుకోవచ్చు. అలానే మనకి యాపిల్ మ్యూజిక్ చూపిస్తుంది, అలానే పాడ్కాస్ట్ వినాలనుకుంటే మనకి చూస్ చేసుకోవచ్చు, అలానే ప్రిపేర్ ఫర్ టుమారో, ఇక్కడ చూడండి ప్రిపేర్ ఫర్ టుమారో అంటే రేపు ఏమున్నాయి, మన క్యాలెండర్లో ఈవెంట్స్ ఏమున్నాయి, మన మీటింగ్స్ ఏమున్నాయి, అలానే రిమైండర్స్ ఏమైనా ఉన్నాయా, అలానే మన నోట్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ చూసుకోవచ్చు అనమాట. సో వైండ్ డౌన్ అప్పుడు ఇవన్నీ మనకు ఆటోమేటిక్గా ప్రపోజ్ చేస్తుంది. మనం ఎప్పుడైతే స్లీప్ మోడ్ మనం ఆన్ చేసుకున్నామో, సెటప్ చేసుకున్నామో, వైండ్ డౌన్ టైం పెట్టుకున్నామో, ఒకసారి మన ఆ టైం బెడ్ టైం స్టార్ట్ అవ్వగానే మనకి ఫోన్ అనేది వాచ్ కానీ డో నాట్ డిస్టర్బ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది, మన కాల్స్ రావు, ఎక్సెప్ట్ మన ఫేవరెట్స్లో అని పెట్టుకుంటే వాళ్ళ దగ్గర నుంచి మాత్రం మన కాల్స్ వస్తాయి. అలానే ఇక్కడ రిపోర్ట్ చూస్తే యావరేజ్ టైం ఇన్ బెడ్, యావరేజ్ టైం ఇన్ స్లీప్ అని చూపిస్తుంది. అంటే మనం పడుకున్నంత మాత్రం, బెడ్ మీద ఉన్నంత మాత్రం నిద్రపోయినట్టు కాదు కదా, సో అది కూడా ట్రాక్ చేస్తుంది అన్నమాట మనం ఎప్పుడు పడుకున్నాం అనేది. సో ఎంతసేపు పడుకున్నాం, అలానే మనం మంత్లీ ఎంత, మంత్లీ యావరేజ్ ఎంత, వీక్లీ యావరేజ్ ఎంత, అంత మనకు చూపిస్తుంది ఇక్కడ. అలానే వాచ్ వాయిస్ ఏమో ఈసారి మనకి డైరెక్ట్గా షార్ట్ కట్స్ యాప్స్ ఇచ్చారు, అంతకుముందు ఓన్లీ ఫోన్లో ఉండేది, మన షార్ట్ కట్స్ కూడా ఇక్కడ మనం యూస్ చేసుకో, యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. మనం అయితే ఫోన్లో క్రియేట్ చేసుకున్నామో అవన్నీ కూడా ఇక్కడ కనపడుతుంది, మనం ఐక్లౌడ్ షేరింగ్ ఎనేబుల్ చేసుకుంటే. అలానే సిరికి వచ్చేసరికి మనకి న్యూ యానిమేషన్ కూడా కనపడుతుంది మనకి, అంతకుముందు ఓన్లీ టెక్స్ట్ కనపడేది పైన ఈసారి మనకి సిరి ఐకాన్ కూడా కనపడుతుంది. వాట్ ఈస్ ద వెదర్ నౌ, చూడచ్చు మీరు యానిమేషన్ ఐకాన్ కూడా వచ్చింది ఇక్కడ. హైదరాబాద్ అలానే ఇక్కడ ఇంకో ఫీచర్ చూడొచ్చు, ప్రైవసీ ఫీచర్, ఇక్కడ మైక్రోఫోన్ యూస్ చేస్తున్నాం కదా, సో అందుకని మైక్రోఫోన్ సింబల్ చూపిస్తుంది ఇక్కడ. మనం అంతకుముందు వీడియోలో మాట్లాడుకున్నాం ఐఫోన్లో కూడా ఉంది, మనం మైక్రోఫోన్ కానీ కెమెరాను కానీ యూస్ చేసేటప్పుడు ఏ యాప్ యూస్ చేస్తుంది ఆ మైక్రోఫోన్ కెమెరానని మనకి ఇక్కడ చూపిస్తుంది ఆ యాప్ ఓపెన్ చేయగానే. వాచ్ వాయిస్ వల్ల ఇంకో హెల్త్ రిలేటెడ్ ఫీచర్ ఏంటంటే నాయిస్, నాయిస్ అనేది ఆల్రెడీ ఉంది మనకి వాచ్ వాయిస్ 6లో కూడా ఉంది, అంటే మన ఎన్విరాన్మెంటల్ సౌండ్స్ ఎన్ని డెసిబెల్స్ ఉంది అనేది మనకు చూపిస్తుంది మనం. అలానే దీంతోపాటుగా మనం కొత్తగా ఇంకో ఆప్షన్ కూడా వచ్చింది మనం ఇక్కడ చూస్తే సెట్టింగ్స్లో, సౌండ్స్ అండ్ హ్యాప్టిక్స్ అని ఉంది. దాని మీద ట్యాప్ చేసామంటే ఇక్కడ కింద స్క్రాల్ చేసామంటే ఇక్కడ చూస్తే రెడ్యూస్ లౌడ్ సౌండ్స్ అని ఉంది. దాని మీద ట్యాప్ చేసామంటే మనం రెడ్యూస్ లౌడ్ సౌండ్స్ ఆన్ చేసుకున్న తర్వాత ఎన్ని డెసిబెల్స్ అనేది మనం సెట్ చేసుకుంటే ఆ డెసిబెల్స్ కంటే ఎక్కువ మనం ఫర్ ఎగ్జాంపుల్ సాంగ్స్ వింటున్నాం, సాంగ్స్ కానీ ఏదైనా సరే మనం ఇయర్ఫోన్స్ పెట్టుకొని ఇయర్పాడ్స్ పెట్టుకొని వింటున్నాం వాచ్లో, సర్టన్ డెసిబెల్స్ మనకి సెట్ చేసిన డెసిబెల్స్ దాటిందంటే ఆటోమేటిక్గా రెడ్యూస్ చేస్తుంది. ఇక్కడ 85 డెసిబెల్స్ పెట్టుకుంటే డెసిబెల్స్ దగ్గరకు రీచ్ అయ్యి తర్వాత క్రాస్ అవుతుందంటే 85 కానీ లేకపోతే 85 కంటే తక్కువ ఆటోమేటిక్ రెడ్యూస్ చేస్తుంది సౌండ్ని. ఈ ఫీచర్ మన ఐఫోన్లో కూడా ఉంది, అదొకసారి చూద్దాం. ఐఫోన్లో సౌండ్స్ అండ్ హ్యాప్టిక్స్ అని దాని మీద ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ రెడ్యూస్ లౌడ్ సౌండ్స్ అని ఉంది, దాని మీద ట్యాప్ చేశాక ఇక్కడ రెడ్యూస్ లౌడ్ సౌండ్స్ ఆఫ్ చేసి పెట్టాను, చూద్దాం ఎలా ఉంటుందో మ్యూజిక్ ప్లే చేస్తే. నేను సాంగ్ ప్లే చేస్తున్నాను, ఎయిర్పాడ్స్ పెట్టుకున్నా నేను. ఇప్పుడు మనం కంట్రోల్ సెంటర్కి వచ్చామంటే ఇక్కడ చూడొచ్చు మనకి ఇది వర్క్ అవుతుంది అనమాట, హీరింగ్ అనేది 82 డెసిబెల్స్ ఉంది. నేను వాల్యూమ్ పెంచుతున్నాను, చూడు ఇది 91 వరకు కూడా వెళ్ళిపోతుంది, 96 వరకు కూడా వెళ్తుంది. సో దిస్ ఈజ్ డేంజరస్. ఇప్పుడు నేను ఆన్ చేస్తున్నాను ఈ ఆప్షను, ఆన్ చేశాను, ఇప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం సాంగ్ ప్లే చేశాక. నేను సాంగ్ ప్లే చేస్తున్నాను, మళ్ళీ నేను వాల్యూమ్ పెంచుతున్నాను, ఇక్కడ చూద్దాం కంట్రోల్ సెంటర్కి వచ్చాం, ఇది ఓపెన్ చేశాను, నేను వాల్యూమ్ పెంచుతాను చూడండి, దాటిపోవట్లేదు చూడండి 80. సో నేను వాల్యూమ్ ఎంత పెంచినా కూడా ఆ లిమిట్ అనేది దాటదు. ఇది చాలా యూస్ఫుల్ మన హీరింగ్ ఎబిలిటీ అనేది దెబ్బతినకుండా. సో ఇదే ఫీచర్ వాచ్లో కూడా ఉంది. అలానే వాచ్ వాయిస్ సమయంలో నోటిఫికేషన్ ఆప్షన్ కూడా ఉంది, అంతకుముందు ఉండేది కాదు. నోటిఫికేషన్ చూడొచ్చు, నోటిఫికేషన్ ఇండికేటర్ కనపడాలా లేదా అంటే పైనకి మనకి రెడ్ డాట్ వస్తుంది ఏదైనా నోటిఫికేషన్స్ ఉంటే. అలానే షార్ట్ లుక్స్, ఆల్వేస్ షో షార్ట్ లుక్స్, అంటే మనకి ఏదైనా మెసేజ్ వచ్చినప్పుడు కంప్లీట్గా మెసేజ్ చూపించకుండా కొంతవరకు చూపిస్తుంది అనమాట. అది కూడా చూపించకూడదు అనుకుంటే నోటిఫికేషన్ ప్రైవసీ ఆన్ చేసుకున్నామంటే మనం ట్యాప్ చేసినప్పుడు మాత్రమే మనకి ఏ నోటిఫికేషన్ అనేది చూపిస్తుంది. అలానే వాచ్ వాయిస్ 6లో మన నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు మనం ఎక్కువ ఉన్నా సరే నోటిఫికేషన్స్ మనం ఒకదాని మీద ట్యాప్ చేసి హోల్డ్ చేసామంటే క్లియర్ అలానే ఆప్షన్ వస్తుంది,
ఇప్పుడు హ్యాప్టిక్ టచ్ అనేది వాచ్ వాయిస్ సెవెన్లో కంప్లీట్గా తీసేశారు. మనం లాంగ్ ప్రెస్ చేసే ఆప్షన్ అనేది ఎక్కడా లేదు వాచ్ వాయిస్ సెవెన్లో. ఇక్కడ చూడొచ్చు మీరు క్లియర్ ఆల్ అనే బటన్ ఇచ్చారు అడిషనల్గా. సో ఏదైనా నోటిఫికేషన్స్ మల్టిపుల్ ఉన్నా సరే క్లియర్ చేయాలంటే మనం లాంగ్ ప్రెస్ యూస్ చేయకుండా క్లియర్ ఆల్ ట్యాప్ చేసామంటే అన్ని క్లియర్ అయిపోతాయి. సో అలానే మెసేజెస్లో మనకి ఐఫోన్లో ఎలా చూసాం మెసేజ్ ఫిల్టరింగ్ అనేది, ఇక్కడ కూడా అదే కనపడుతుంది మనకి. ఇక్కడ చూడొచ్చు వ్యూ ఉందనే ఆప్షన్ కనపడుతుంది మనకి. దాని మీద ట్యాప్ చేసామంటే మనం ఆల్ మెసేజెస్ చూడాలా లేకపోతే నోన్ సెండర్సా అన్నోన్ సెండర్సా అని. మనం నోన్ సెండర్స్ అంటే మన కాంటాక్ట్ లిస్ట్ ఉన్న వాళ్ళ మెసేజ్లు మాత్రం కనపడతాయి, లేదంటే మనం అన్నోన్ సెండర్స్ అంటే వేరే వాళ్ళు మనకు కనపడతాయి ఇక్కడ చూడండి. అలానే వాచ్ వాయిస్ సిక్స్లో మనం ఏదైనా మెసేజ్ మీద ట్యాప్ చేసి హోల్డ్ చేసామంటే న్యూ మెసేజ్ క్రియేట్ చేయడానికి ఆప్షన్ వస్తుంది. అలానే లొకేషన్ అనేది కూడా షేర్ చేయొచ్చు దాని మెసేజ్ మీద మనం లాంగ్ ప్రెస్ చేసామంటే. అది ఇప్పుడు తీసేశారు, ఇక్కడ న్యూ మెసేజ్ అని ఉంది, ఇక్కడ దాని మీద ట్యాప్ చేయొచ్చు. మన కాంటాక్ట్ యాడ్ చేసుకొని ఇక్కడ క్రియేట్ మెసేజ్లో వాయిస్ ద్వారా కానీ లేకపోతే మనం స్క్రిబుల్ చేసి కానీ లేకపోతే ఎమోజీస్ ద్వారా కానీ మనం రిప్లై ఇవ్వచ్చు మెసేజ్కి, లేకపోతే కొత్త మెసేజ్ పంపించవచ్చు. అలానే మనం మెసేజ్లో లొకేషన్ షేర్ చేయాలంటే, అంతకుముందు మెసేజ్ మీద మనం లాంగ్ ప్రెస్ చేసామంటే లొకేషన్ షేర్ చేయొచ్చు అని చెప్పాను కదా. ఇప్పుడు ఆప్షన్ ఎలా ఉంటుంది, కిందకి స్క్రాల్ చేసామంటే టు ద వెరీ బాటమ్ ఇక్కడ సెండ్ లొకేషన్ ఉంటుంది, అలానే డీటెయిల్స్ ఆ కాంటాక్ట్ డీటెయిల్స్ చూడొచ్చు మనం ఇక్కడ. అలానే మనం మెసేజ్ పంపించేటప్పుడు మనం స్క్రిబుల్ సెలెక్ట్ చేసుకున్నామంటే ఇక్కడ గ్లోబ్ ఐకాన్ కనపడుతుంది కదా, దాని మీద ట్యాప్ చేసామంటే మల్టిపుల్ లాంగ్వేజెస్ ఉంటే అవి మనం చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ అంతకుముందు ఆప్షన్ ఉండేది కాదు. ఆల్రెడీ యాపిల్ వాచ్ ఉన్న తెలిసి ఉంటుంది, మనం యాపిల్ వాచ్లో ఉన్న కెమెరా యాప్ తోటి మన ఐఫోన్లో కెమెరాని కంట్రోల్ చేయొచ్చు, ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవచ్చు. అలానే రిమోట్గా కూడా వాడచ్చు, అంటే నేను టైమర్ పెట్టుకొని మనం ఫొటోస్ తీసుకోవచ్చు. ఇందులో కొన్ని చేంజెస్ ఉన్నాయి. ఇప్పుడు మనం యాప్లోకి వెళ్ళామంటే కెమెరా యాప్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళామంటే చూడండి కెమెరా ఆన్ అయిపోయింది. సో ఇక్కడ మనం ఉన్న ఆప్షన్స్ ఏంటంటే ఇక్కడ త్రీ డాట్స్ ఉన్నాయి కదా, దాని మీద ట్యాప్ చేసామంటే ఫ్రంట్ కెమెరానా లేకపోతే రియర్ కెమెరానా, ఫ్లాష్ ఆటో ఫ్లాష్ కావాలా, ఆన్ కావాలా, ఆఫ్ కావాలా, అలానే లైవ్ ఫోటో ఆన్ చేయాలా ఆఫ్ చేయాలా, అలానే హెచ్డిఆర్ ఆన్ చేయాలా ఆఫ్ చేయాలా, ఈ ఆప్షన్స్ కూడా ఇచ్చారు. అలానే ఫిట్నెస్ యాప్లో మనకు కొన్ని ఫీచర్స్ ఇచ్చారు. ఇక్కడ మనం దానిలోకి వెళ్ళామంటే ఇవన్నీ అంతకుముందు ఉన్న ఫీచర్స్, వర్కౌట్స్ అనమాట, కొత్త వర్కౌట్స్ యాడ్ చేశారు. బేసికలీ ఎలిప్టికల్, రోవర్ ఇవన్నీ కూడా పాతవే. కొత్తగా వచ్చినవి ఏంటంటే ఫంక్షనల్ స్ట్రెంత్ ట్రైనింగ్, అలానే డ్యాన్స్ కూడా ఉంది, కూల్ డౌన్, కోర్ ట్రైనింగ్, ఈ స్విమ్మింగ్ అనేవి పాతవి. ఇప్పుడు డ్యాన్స్ మీద ట్యాప్ చేసామంటే స్టార్ట్ చేసామంటే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు డ్యాన్స్ చేస్తుంటే మనం క్యాలరీస్ అన్నీ క్యాలిక్యులేట్ చేస్తామంటే హార్ట్ బీట్ ఎలా ఉందనేది. సో వాలెట్ యాప్ వాచ్ వాయిస్ సిక్స్లో కూడా ఉంది, కాబట్టి దీన్ని కంప్లీట్గా రీడిజైన్ చేశారు. చూస్తే వాలెట్లో ఉన్న కార్డ్స్ అన్నీ కూడా కంప్లీట్గా కనపడుతుంది, మొత్తం కనపడుతుంది ఇక్కడ. అంతకుముందు ఓన్లీ పార్షల్ కనపడేది, దాన్ని చూస్ చేసుకున్న తర్వాత మనకి ఫుల్ డీటెయిల్స్ కనపడేవి. మన మూవీ టికెట్స్ కానీ మన బస్ టికెట్స్ కానీ బుక్ చేసుకున్నప్పుడు మనకు ఆప్షన్ ఉంటుంది యాడ్ టు వాలెట్ అని, అప్పుడు ఈ వాలెట్గా యాడ్ అయిపోతాయి ఆటోమేటిక్గా. మనం ఇక్కడ చూడొచ్చు, దాని మీద ట్యాప్ చేసామంటే మనకి స్కాన్ చేయాలన్నా కూడా మనం ఇక్కడ చూపించవచ్చు అనమాట. స్కాన్ చేసుకుంటారు అవసరమైతే, లేదా ఇక్కడ నుంచి మనం జస్ట్ టికెట్స్ చూపించేసి మనం లోపలికి వెళ్ళిపోవచ్చు. సో కాకపోతే వాచ్ వేసంలో ఉన్న చేంజ్ ఏంటంటే ఇంకోటి ఇందులో మిస్ అయింది మనకి, ఇట్లా దీన్ని గ్రిడ్ వ్యూ అంటాం కదా, చూడండి యాప్స్ ఎలా కనపడతాయి. మనం అంతకుముందు లాంగ్ ప్రెస్ చేసామంటే మనకు ఆప్షన్ వచ్చేది లిస్ట్ వ్యూ కావాలా గ్రిడ్ వ్యూ కావాలా అని, కానీ ఇప్పుడు ఆప్షన్ లేదు. అది డైరెక్ట్గా మనకి ఎందుకంటే ఫోర్స్ టచ్ అనేది కంప్లీట్లీ తీసేశారు ఇందులో. దానివల్ల చాలా స్పేస్ మిగులుతుంది, ఒక లేయర్ మిగులుతుంది వాళ్ళకి డిస్ప్లేలో. సో వేరే ఫీచర్స్ ఇన్కార్పొరేట్ చేయొచ్చు. ఇప్పుడు మనం దానికి సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ ఆప్షన్ ఉంటుంది యాప్ వ్యూ అని, దాని మీద ట్యాప్ చేసిన తర్వాత మనకి గ్రిడ్ వ్యూ కావాలా లిస్ట్ వ్యూ కావాలా, లిస్ట్ వ్యూ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇలా ఉంటాయి. సో ఇవి ప్రస్తుతానికి నేను గమనించిన ఫీచర్స్ వాచ్ ఓఎస్ సెవెన్లో. ఇంకా కొన్ని ఉండొచ్చు, హిడెన్ ఫీచర్స్ ఉండొచ్చు. అలానే ఇంకా ఇది ఓన్లీ బీటా వన్ కదా, ఇంకా బీటా టూ, బీటా త్రీ మల్టిపుల్ బీటాస్ వస్తాయి. అందులో కొన్ని ఫీచర్స్ ఇన్కార్పొరేట్ చేయొచ్చు, ఉన్నాయి తీసేయచ్చు. సో చేంజెస్ ఏమైనా జరగవచ్చు. సో ఈ ఫీచర్సే కాకుండా మీకు తెలిసి ఏమైనా ఫీచర్స్ ఉంటే మీ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీకు వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ అవ్వటం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, జై హింద్.